Hello friends, welcome to my channel. This video lo 10 useful kitchen tips meeto nen share chesukobothunnanandi. Basic kitchen tips meeto share chesukobothunnanu. Ivi chala simple tricks andi. Ee kitchen tips housewives kosam kadandi. Housewives maximum ee tips telise untayi. Kottaga cooking start chese valiki ee tips use avutayani nen meeto ee video share chesukuntunnanandi. Maximum housewives andarki ee tips telise untayandi. Evaraithe cooking starting stage lo unnaro vaalla kosam ee tips share chesukuntunnanandi. So video start cheseddamu. ఫస్ట్ టిప్ ఇది స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్న్ మనం వాటర్లో వేసి కుక్కర్లో పెట్టి ఉడికిస్తాము. అలా చేస్తే స్వీట్ కార్న్లో ఉన్న వైటమిన్స్ మినరల్స్ పోతాయండి. అలా వాటర్ వేసి ఉడికించుకోకరు లేకుండా నేను ఒక టిప్ చెప్తానండి. స్వీట్ కార్న్కి ఉన్న పై లేయర్స్ని తీసేయాలండి. లాస్ట్లో 2 లేయర్స్ వరకు ఉంచి మిగతా లేయర్స్ అన్ని తీసేసేయాలండి. 2 లేయర్స్ ఉంచిన తర్వాత ఈ స్వీట్ కార్న్ని ఓవెన్లో పెట్టుకోవాలండి. కాడ తీసేసుకుని పెట్టుకోవచ్చు, లేదంటే కాడ ఉంచుకొని కూడా పెట్టుకోవచ్చు అండి. స్వీట్ కార్న్ ఇలాగే డైరెక్ట్గా మీరు ఓవెన్లో పెట్టేసుకోవచ్చు అండి. మైక్రో ఆప్షన్లో ఓవెన్లో 15 to 20 మినిట్స్ ఉంచితే ఇవి కుక్ అయిపోతాయండి. వాటర్ లేకుండా కుక్ అయిపోతాయి. సో ఇలా 15 to 20 మినిట్స్ వరకు మనం ఓవెన్లో పెట్టుకుని హీట్ చేసుకుంటే కనుక అవి కుక్ అయిపోతాయండి. 20 మినిట్స్ అయిపోయిందండి, స్వీట్ కార్న్ కుక్ అయిపోయాయండి. అండి స్వీట్ కార్న్ చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. ఇలా ఓవెన్లో పెట్టినట్లయితే మనకి ఇందులో ఉన్న వైటమిన్స్ మినరల్స్ పోకుండా ఉంటాయండి. కుక్కర్లో ఉడికిస్తే ఎలా ఉంటాయో సేమ్ అలాగే కుక్ అయిపోతాయండి. టేస్ట్ ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. చూసారు కదండి, ఇలా చాలా ఈజీగా ఓవెన్లో కుక్ చేసేసుకోవచ్చు వాటర్ లేకుండా. నెక్స్ట్ సెకండ్ టిప్, టిప్స్ మీద చాలా వరకు కెమికల్స్ అవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇవి నార్మల్గా వాటర్లో వాష్ చేసామంటే దీని కెమికల్స్ అస్సలు పోవండి. నార్మల్గా వాష్ చేసామంటే కనుక వీటిపైన ఉన్న కెమికల్ ఏమీ పోదండి, అలానే ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 2-3 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. జస్ట్ కొంచెం వాటర్ వేసుకోవాలి, ఇలా వాష్ చేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసి వాష్ చేసామంటే కనుక దీనిపైన ఉన్న కెమికల్స్ అన్నీ పోతాయండి. నాకు ఒక చేతిలో ఫోన్ ఉందండి, అందుకే కుదరట్లేదు మీకు చూపించడం. చూసారు కదండి, ఇలా సాల్ట్ వేసి మనం వాష్ చేసామంటే కనుక దీనిపైన ఉన్న కెమికల్స్ మొత్తం పోతాయండి. గ్రేప్స్ మీద ఉన్న వైట్ లేయర్ కూడా పూర్తిగా పోయి గ్రేప్స్ చాలా నీట్గా ఉంటాయండి, అలాగే కెమికల్ ఫ్రీగా కూడా ఉంటాయి. థర్డ్ టిప్, నార్మల్గా బెండకాయలు కట్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఫ్రై చేస్తే చాలా జిగురుగా ఉంటాయండి. ఇంకా బెండకాయ ఫ్రై చేసినప్పుడు చాలా జిగురుగా ఉంటుందండి. అలా జిగురుగా ఉండకుండా ఉండాలి అంటే కనుక బెండకాయలని బాగా వాష్ చేసిన తర్వాత 1 or 2 అవర్స్ వరకు బాగా ఆరనివ్వాలండి. పూర్తిగా డ్రై అయ్యే వరకు ఆరనివ్వాలి. ఆ తర్వాత ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత కూడా 1/2 hour to 1 hour వరకు మనం సైడ్ ఉంచేసేయాలి. ఇలా చేస్తే కనుక బెండకాయ ఫ్రై పొడి పొడలాడుతూ వస్తుందండి. చూసారు కదా, ఇలా పొడి పొడలాడుతూ వస్తుంది. ఫోర్త్ టిప్, కిచెన్లో మనం క్లీన్ చేసేటప్పుడు సోడా అండ్ వెనిగర్ మిక్స్ చేసి యూజ్ చేస్తూ ఉంటామండి క్లీనింగ్ కోసము. 2 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసి మనం కిచెన్లో చాలా వాటిని క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసేటప్పుడు ఓన్లీ ప్లాస్టిక్ వాటిలోనే మిక్స్ చేయాలండి. ఇలా సోడా అండ్ వెనిగర్ మిక్స్ చేయడానికి ఒక ప్లాస్టిక్ కంటైనర్ ఒకటి పెట్టుకోండి. స్టీల్ బౌల్స్లో మనం మిక్స్ చేస్తే కనుక స్టీల్ అనేది పాడైపోతుంది వెనిగర్ వేసినప్పుడు. సో మనం వెనిగర్ అండ్ సోడా మిక్స్ చేసేటప్పుడు ఇలా ప్లాస్టిక్ వాటిని యూజ్ చేసుకోవడం బెటర్ అండి. ఇలా డిస్పోజబుల్ ఏమైనా ప్లాస్టిక్ ఉంటే వాటిని యూజ్ చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ టిప్, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి జింజర్ బాగా వాష్ చేసుకున్న తర్వాత 1 డే వరకు డ్రై అవనివ్వాలండి. అల్లం బాగా కడిగిన తర్వాత పీల్ చేసేస్తాం కదండి, పీల్ చేసేసిన తర్వాత బాగా డ్రై అవనివ్వాలి. ఇలా డ్రై అయిన తర్వాత దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇలా డ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలండి. మిక్సీ జార్లో జింజర్ పీసెస్ తర్వాత గార్లిక్ కూడా వేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పీసెస్ వేసిన తర్వాత ఇందులో ఆయిల్ వేయాలండి. మీరు యూజ్ చేసే కుకింగ్ ఆయిల్ 3 to 4 స్పూన్స్ వరకు వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో పసుపు వేసుకోవాలండి. పసుపు 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. సాల్ట్ సరిపడే సాల్ట్ కూడా వేసుకోవాలండి. గ్రైండ్ అవ్వకపోతే ఇందులో కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చండి, ఎక్కువ పోయకూడదు, చాలా కొంచెమే పోయాలి వాటర్ కూడా. చూసారు కదండి, ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇది మీకు బయట 10 డేస్ వరకు స్టోర్ ఉంటుందండి. గ్లాస్ జార్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే కనుక 2 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. సాల్ట్, ఆయిల్ అండ్ టర్మరిక్ పౌడర్ ఈ మూడు కూడా న్యాచురల్ ప్రిజర్వేటివ్స్లో పనిచేస్తాయండి, అందుకని జింజర్ గార్లిక్ పేస్ట్ మీకు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సిక్స్త్ టిప్, పచ్చిమిర్చి మీకు ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే పైన ఉన్న కాడలు మొత్తం తీసేసేయాలి. ఇలా కాడను మొత్తం పూర్తిగా తీసేసేయాలండి. పచ్చిమిర్చి స్టోర్ చేసేటప్పుడు అన్నీ నీట్గా ఉండాలి, కట్ అయ్యి కానీ ఏదైనా సకానికి విరిగినా కానీ అవి వీటిలో కలపకూడదు.
అలా సగం కట్ అయిన ఉన్నవి సగం పాడైనవి కనుక మనం ఇందులో స్టోర్ చేస్తే కనుక వాటితో పాటు ఇవి కూడా పాడైపోతాయండి. అందువల్ల మనం అన్నీ నీట్గా ఉన్న పచ్చిమిర్చిని తీసుకోవాలి. ఏదైనా మీకు సగం కట్ అయినవి ఉన్నా కొంచెం నలిగినవి ఉన్నా కూడా ఇందులో కలపకూడదు. ఇలా మొత్తం తొడుగులన్నింటిని తీసేసి ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి. ఇలా స్టోర్ చేస్తే కనుక మీకు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే మనకి చాలా రోజులు స్టోర్ ఉంటాయండి పాడవకుండా. సెవెంత్ టిప్, కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ ఉండాలి అంటే ఇలా చేసి చూడండి. డెఫినెట్గా మీకు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. కొత్తిమీరని తీసుకుని దాన్ని ఇలా కట్ చేసేసేయాలండి. మీకు ఎక్కడైతే ట్యాగ్ వేసి ఉందో అక్కడ ఇలా కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత దానికి ఉన్న రబ్బర్ బ్యాండ్ కానీ ఇలా తాడుని కానీ తీసేసేయండి. తీసిన తర్వాత కొంచెం కొంచెం కొత్తిమీరని తీసుకుని అందులో పాడైన కొత్తిమీర ఏదైనా ఉంటే దాన్ని పక్కకు తీసేసేయండి. పాడైన కొత్తిమీరను కానీ కలర్ చేంజ్ అయిన కొత్తిమీరను కానీ వేరే వేరే మొక్కలు కూడా వచ్చేస్తూ ఉంటాయి, అవి కూడా తీసి పక్కన పెట్టేసేయండి. ఇలా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్ తీసుకోండి. అందులో కింద టిష్యూ వేసుకోవాలండి. టిష్యూ పేపర్ వేసుకున్న తర్వాత దాని మీద కొత్తిమీర పెట్టుకోవాలండి. మళ్ళీ ఇంకొక టిష్యూ పేపర్తో పైన క్లోజ్ చేసేసేయాలి. ఇలా చేసామంటే కనుక మనకి కొత్తిమీర చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుందండి. మినిమం 10 డేస్ వరకు కొత్తిమీర ఫ్రెష్గా ఉంటుంది. కొత్తిమీరని మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత అసలు వాష్ చేయకూడదండి. వాష్ చేసామంటే కనుక తొందరగా పాడైపోతుంది. వాష్ చేయకుండా ఇలా నీట్గా క్లీన్ చేసేసి ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే కనుక మీకు 10 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. నెక్స్ట్ 8th టిప్, ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు కంట్లోంచి వాటర్ రాకుండా ఉండాలి అంటే వాటిని వాటర్లో వేస్తే కనుక కంట్లోంచి నీళ్ళు రాకుండా ఉంటాయండి. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ మీరు వాటర్లో వేసి టైం లేకపోతే ఇలా చేసి చూడండి. ఇలా ఉల్లిపాయని పైన కింద కట్ చేసేసుకుని మధ్యలో ఉన్న స్టెమ్ లాంటి పార్ట్ని తీసేసేయాలండి. తీసేసి వాటర్లో వేయాలి. మీరు 2 ఉల్లిపాయలు తరగాలి అనుకున్నప్పుడు 2 ఇలా కట్ చేసి వాటర్లో వేసేసేయండి. వాటర్లో వేసిన తర్వాత వెంటనే మళ్ళీ వాటర్ చేంజ్ చేసేసేయండి. మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోండి. ఇలా చేస్తే వెంటనే మనం ఉల్లిపాయలని తరిగేసుకోవచ్చు అండి. ఇలా వాటర్లో వేస్తే పై లేయర్ కూడా ఈజీగా వచ్చేస్తుందండి. అలాగే కళ్ళు కూడా మండకుండా ఉంటాయి, తొందరగా కట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ 9th టిప్, రెగ్యులర్గా కిచెన్లో కూరగాయలు తరిగేటప్పుడు చాలా మెస్ అయిపోతుందండి. కౌంటర్ టాప్ కొంచెం మెస్సీగా ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే కనుక చాపింగ్ బోర్డ్కి ఇలా కవర్ని పెట్టేసేయండి. బోర్డ్కి ఇలా కవర్ పెట్టేసామంటే కనుక మనం కూరగాయలు తరిగిన తర్వాత తొక్కలన్నీ ఇలా త్రో చేసేసేయండి కవర్లోకి. ఇలా చాపింగ్ బోర్డ్కి కవర్ పెడితే కింద మెస్సీగా అవ్వకుండా ఉంటుందండి. కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కూరగాయలు కట్ చేసిన తర్వాత నెక్స్ట్ వాటిని మళ్ళీ కవర్లో వేసి ప్లాట్ఫామ్ క్లీన్ చేసి పని అంతా ఉండదండి. నెక్స్ట్ 10th టిప్, గ్రోసరీ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, వాటిని డబ్బాలో వేసిన తర్వాత కొన్ని కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. ఆ కవర్స్లోకి ఎయిర్ వెళ్లకుండా ఇలా చేయండి. ఇలాంటి క్లిప్స్ పెట్టామంటే కనుక వీటిలోకి గాలి వెళ్లకుండా ఉంటుందండి. మీకు గ్రోసరీ సామాన్లు ఏమైనా కూడా ఫ్రెష్గా ఉంటాయండి. మీ దగ్గర సీల్ చేయడానికి ఇలాంటి క్లిప్స్ లేకపోతే ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. ఇంట్లో ఇలాంటి స్టేషనరీ క్లిప్స్ మనకి చాలానే ఉంటాయి. ఈ క్లిప్స్ పెట్టినా కూడా ఇందులోకి ఎయిర్ వెళ్లకుండా ఉంటుంది. లేదంటే మీరు పిన్ కూడా చేసేసుకోవచ్చు అండి. స్టాప్లర్తో పిన్ చేసేసినా కూడా మీకు ఇందులోకి గాలి వెళ్లకుండా ఉంటుంది. నెక్స్ట్ మీ దగ్గర సీల్ చేయడానికి క్లిప్స్ లేకపోయినా, ఇలా స్టేషనరీ క్లిప్స్ లేకపోయినా, స్టాప్లర్ కూడా లేకపోయినా కూడా ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయండి. రబ్బర్ బ్యాండ్ అయితే అందరింట్లో కూడా ఉంటుందండి. ఒక్కొక్క ఇంట్లోని బ్యాండ్స్ అనేవి అవైలబుల్గానే ఉంటాయి. బ్యాండ్స్ పెట్టినా కూడా ఇందులోకి ఎయిర్ వెళ్లకుండా ఉంటుందండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఎక్స్ట్రా టిప్ అండి, నుంచి మనకి లెమన్ జ్యూస్ ఎక్కువ రావాలి అంటే కనుక ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత లెమన్ ఇలా బాగా రఫ్ చేయాలండి. ఇలా చేస్తే కనుక లెమన్ అనేది మెత్తబడుతుంది. ఇలా రఫ్ చేసిన తర్వాత లెమన్ కట్ చేసి లెమన్ జ్యూస్ తీసామంటే కనుక అందులో ఉన్న లెమన్ జ్యూస్ మొత్తం వచ్చేస్తుందండి. సో చూసారు కదండి 10 యూస్ఫుల్ కిచెన్ టిప్స్ని. మీకు ఇందులో ఎన్ని టిప్స్ తెలుసు ఎన్ని టిప్స్ తెలీదు అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.